కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ అందరూ ఆడియన్స్ కానీ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, వైఎస్ షర్మిల గారిని ఎందుకని చూయించలేదు? వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబరు, ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడింది, ఆవిడ కూడా చాలా చేశారు, బట్ ఎందుకని దీనిలో మీరు వైఎస్ షర్మిల గారిని చూపించలేదని చాలామంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నేను ఐ హావ్ క్లారిఫైడ్ ఈవెన్ బిఫోర్ ద సినిమా అండి, నేను ఎప్పుడైనా ఏ కాంటెంట్ చేసినా నా ఆడియన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. నేను సినిమా చూశాక అరే ఈ క్యారెక్టర్ లేదు అనేది ఎప్పుడు కూడా షాక్ వాల్యూ ఉండదు. లాస్ట్ వన్ మంత్ కానీ ఐ హావ్ పుట్ అవుట్ సేయింగ్ దట్ ఈ క్యారెక్టర్స్ లేరు. నా ప్రీవియస్ ఇంట్రాక్షన్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఒక 2 గంటల్లో నేను ఆ లైన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ కానీ సన్నివేశాలు కానీ రాసుకొని డ్రైవ్ చేసింది. సో దిస్ మనం ఎంత జస్టిఫై చేసినా కూడా దే విల్ బీ పీపుల్ హూల్ ఆస్కింగ్ ఎందుకు లేదు, ఎందుకు లేదు అని. ఆ క్యారెక్టరే కాదు, చాలా క్యారెక్టర్ లేదు. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, దెర్ ఈజ్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ. రియల్ వేరే, అన్రియల్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. సో ఆ వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఆఫ్ టైం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకున్న ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్కి నేను చెప్పానండి. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మిక్స్డ్ డివైడ్ టాక్ సైట్స్లో రన్ అవుతున్న ఆడియన్స్లో కొంచెం మంచి టాక్ నడుస్తుంది, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఎజెండాస్. సో ఇది సీఎం గారు చూసారా ఈ సినిమాని? ఇప్పుడు అంటే యాక్చువల్లీ మీరు రివ్యూస్ చూస్తే మోస్ట్లీ దే ఆర్ అక్రాస్, ఐ మీన్ నేనేం చెప్పలేదు, యూ విల్ గో ఇట్ బెటర్. ఐ థింక్ దే బీన్ మోస్ట్లీ పాజిటివ్, దట్స్ ఫైన్ అండి. సి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ ఫైన్, ఇట్స్ ఒపీనియన్. లేదు చూడలేదండి, చూస్తారు. ఐ ఆస్క్డ్ హిమ్ టు వాచ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఎన్ని కవర్ యూ క్యాన్ విల్ సీ ఇట్ అండి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసి రెస్పాన్స్ ఎలా ఇచ్చారు? వాళ్ళు చూస్తారండి, నేను ఐఎమ్ సెండింగ్ ద కాపీ అండ్ దే గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. నేను ఈ సీన్ పెట్టలేదు అనే సీన్స్ ఏమైనా ఉన్నాయా? పెట్టలేకపోయాను అని బాధపడి కొన్ని సీన్స్ షూట్ చేసి ఫైనల్ ఎడిట్లో తీసేసినవి. నంద్యాల బైఎలక్షన్ ఎపిసోడ్ ఒకటి తీసాము. దేర్ లాట్ ఆఫ్ అది సీన్ కొడితే తీసుకున్నాము, అది ఇట్లా ఆ ఎపిసోడ్ ఉంది కానీ. బట్ ఐ థాట్ అప్పటికే ఇట్ వాస్ వెరీ రిపిటేటివ్ అబౌట్ ఎలక్షన్స్ కమింగ్ అండ్ గోయింగ్ కమింగ్ అండ్ గోయింగ్. సో వీ హ్యాడ్ టు టేక్ దట్ అవుట్ టు ప్రోగ్రెస్ ద స్టోరీ ఫర్దర్. సో హాయ్ సార్, సో మేకింగ్ వైజ్ అయితే మంచి రివ్యూస్ వస్తున్నాయి మీకు, అంటే అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ సినారియో. సో ఇందులో మామూలుగా మనం తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకునేది ఏంటంటే ప్రత్యర్థులు చంద్రబాబు గారు అండ్ జగన్ గారు. బట్ మీరు మెయిన్ యాంటగనిస్ట్గా చూపించింది సోనియా గాంధీ గారిని. అంటే ఎందుకు అంటే నేషనల్ ఆవిడ కాబట్టి ఆవిడ అయితే రియాక్ట్ అవ్వరు పెద్దగా అని చెప్పి ఆవిడని మెయిన్ యాంటగనిస్ట్గా చూపించారా? ఏం లేదండి, ఇద్దరు ఉన్నారు. మీకు అచ్చా మీకు అలా ఆయన యాంటోనిగస్ లాగా అనిపించలేదంటే గ్రేట్, అది. సో బ్రహ్మాండంగా ఆయన ఉన్నాడు. ప్రత్యర్థులు అంటే ఆయనకు ఉన్న 2 కష్టాలు, కాన్ఫ్లిక్ట్స్, ప్రత్యర్థులు ఎవరు అంటే వాళ్ళిద్దరే. మనకు మీరు చూసిన వర్షన్లో చాలా డైలాగ్స్ మ్యూట్ చేశారు ఆర్ తీసేశారు, లేదంటే చాలా యాక్చువల్లీ ద బెస్ట్ డైలాగ్స్ అన్నీ ఆయనకే ఉన్నాయి, చంద్రబాబు గారి క్యారెక్టర్కే ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ మనకి ఓవర్సీస్ వర్షన్లో ఉంది, ఇక్కడ వర్షన్లో కొన్ని లేవు. అందుకు మీకు ఏమన్నా అనిపించండి సరే, ఎందుకు సాఫ్ట్ అండి అట్లా ఎందుకు చేస్తామండి? సార్ ఇప్పుడు అన్ని థియేటర్స్ విజిట్ అయ్యారు కదా సార్, మీకు ఎలా అనిపించింది అంటే రెస్పాన్స్ అక్కడ ఆడియన్స్ మాట్లాడుతున్నప్పుడు థియేటర్స్ విజిట్ చేసినా? సారీ సార్ అండి, ప్లీజ్. మీరు థియేటర్స్ విజిట్ చేశారు కదా, అప్పుడు ఎలా ఉండే ఆడియన్స్ రెస్పాన్స్ అని? మనం సినిమా వాళ్ళు మనం అండి, రియల్ రెస్పాన్స్ ఏంటంటే అండి, మనం పోయే ఫస్ట్ డే షోలు లేదా ఇనీషియల్గా వచ్చేది, దట్ ఈస్ నాట్ రెస్పాన్సెస్ అండి. టు బి హానెస్ట్ వీల్ హ్యావ్ టు వెయిట్ టేక్ ఫీడ్బ్యాక్ బియాండ్ వాట్ వీ సీ. మనము అంటే ఇండస్ట్రీ, మనం ఒక చిన్న బబుల్ బిల్డ్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు ఈ గ్రూ ఎక్కడెక్కడో పోతాము, లేదంటే ఇక్కడికి అవుతూ పోతాము, ఈ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. అది నాకు ఐ డోంట్ టేక్ ఇది, అది మనకు వాళ్ళు తప్పట్లు కొట్టి విజిల్ వేసినా బ్రహ్మాండం అన్నా ఐ డోంట్ టేక్ ఇట్ దిస్ థింగ్. వీ జస్ట్ హ్యావ్ టు బి రియలిస్టిక్. మనకి రియల్ ఒపీనియన్స్ మేబీ ఆన్ మండే ట్యూస్డే తెలుస్తుంది. మండే రోజు కూడా వాడు ఎవడన్నా పోయి సినిమా చూసి బాగుందన్నాడు అంటే దెన్ ఐ థింక్ ఇట్ విల్ మేక్ సెన్స్ అండి. మహిగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మేకింగ్ పరంగా సినిమా చాలా బాగుంది, కానీ యాత్ర వన్తో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం ఎమోషన్స్ తగ్గాయని అంటున్నారు, మీకు కూడా అలా ఏమైనా అనిపించిందా? అంటే ఈచ్ అది కంప్లీట్లీ యాత్ర అనేది ఒక ఫ్లాట్ స్టోరీ అండి. అక్కడ నాకు అపోజిషన్ ఫోర్సెస్ కానీ ప్రత్యర్థి కానీ అవన్నీ ఏం లేవు. అక్కడ ఒక పర్పస్ ఆఫ్ స్టోరీ వేరే, ఇక్కడ మనకు ఒక డ్రామా కాన్ఫ్లిక్ట్ వేరే అండి. మీకు ఇక్కడ ఇచ్చిన హై అంటే అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ దగ్గర అట్లా ఇచ్చిన హై కానీ అయి కానీ మీకు యాత్రలో ఇవ్వలేదు.
సో బోత్ ఆర్ డిఫరెంట్. అది ఒక ఎమోషనల్గా హుక్ చేద్దాము, అది వాట్ అదొక డ్రైవ్ వేరే. ఇప్పుడు ఇంకొక కామన్ కామెంట్ ఏంటంటే, యాత్ర రిలీజ్ అయినప్పుడు కొన్ని రివ్యూస్ కానీ కొన్ని ఎక్స్పెషలీ ఫ్యూ థింగ్స్ యాత్ర బాగాలేదని రాశారు, అది బ్రహ్మాండమే. యాత్ర 2 వచ్చిన తర్వాత అదే వాళ్ళు యాత్ర బ్రహ్మాండంగా ఉంది, యాత్ర అంతా బాగాలేదు, యాత్ర 2 అంటారు. ఇది ఎలా ఉంటుందంటే అండి, వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఎవడో ఆయన బాగా మంచోడు అని చెప్పలేదు, ఆయన పోయినాక ఆయన మంచోడు, ఆయన కొడుకు చెడ్డోడు అని ఎట్లుంటుంది. సో అది దట్స్ పార్ట్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్డ్ ఆన్ అండ్ హౌ దే ప్రోగ్రామ్డ్ అండి. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళ పేరు డైరెక్ట్గా వాడారు, కొన్ని క్యారెక్టర్కి వాడలేదు, అంటే రెడ్డిజీ మేడం ఇలాంటి క్యారెక్టర్లకి. రెడ్డిజీ క్యారెక్టర్ ఎవరిదండి యాక్చువల్గా? ఎవరండి? సుధులేఖ సుధాకర్ గారి క్యారెక్టర్. అది మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు మీరు అక్కడ హైకమాండ్ అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించాం మనకు అక్కడ. ఇప్పుడు దిస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళు కంప్లీట్గా ఫిక్టీషియస్ అంటే ఫిక్టీషియస్ కాదు. మీరు చెప్పిన సుధులేఖ క్యారెక్టర్ స్పెసిఫిక్గా ఒక వ్యక్తి కాదు, ఒక 4-5 వ్యక్తులు ఆ సిమిలర్ వాళ్ళు వేరియస్ తీసుకొని ఐ హ్యాడ్ టు క్రియేట్ వన్ క్యారెక్టర్ టు డ్రైవ్ ది స్టోరీ ఆర్ టెల్ ది స్టోరీ అండి. అర్థమైందండి? దట్స్ ఐ గాట్ ఇట్ నౌ. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ అంటే చెప్పలేను, ఇది స్పెసిఫిక్గా అట్లా కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. అంటే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుంటారు కదా, అది రియల్ అనుకోవాలా అది ఫిక్షనల్ ఏంటండి? అది ఫిక్షనల్లే ఉండి. ఫిక్షనల్ అంటే అండి, నాకు నేను నాకు తెలిసింది అంటే వైఎస్ఆర్ గారు స్మాల్ బుక్ పెట్టుకునేవాళ్ళంట, ఒక చిన్న బుక్, చిన్న పాకెట్ బుక్ లాగా, అండ్ అన్నకి అదే హ్యాబిట్ ఉందంట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. బట్ లీవింగ్ దట్, ఐ థాట్ ఒక క్రాష్ అయింది, వాళ్ళ నాన్న చనిపోయిన చోటకు పోయినప్పుడు అంతా ఉన్న చోట ఏదన్నా ఒక వస్తువు ఉంటే, వాట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. నేను అదే ఆ బుక్ని ఎక్కడో ఒక చోట వాడాను, ఏది ఇచ్చిన మాట అనే ఒక ఫ్లాష్ కావడానికి అనే దానికి వాడాను. ఇది స్క్రీన్ రైటింగ్ థింగ్ అండి. అంతే. మహి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే, ఒక ఫిలిం మేకర్ కింద మనం ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కానీ పేపర్ మీద పెట్టినప్పుడు కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అనిపిస్తాయి, బట్ వన్స్ దే ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద సెల్యులాయిడ్ కొన్ని సీన్స్ మనం అనుకున్నట్టు వస్తాయి, కొన్ని అనుకున్న దానికన్నా బాగా కూడా వస్తాయి కదా. సో మీరు ఫస్ట్ యాత్ర 2 మీ ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మీరు అనుకున్న సీన్స్కి ఆడియన్స్ రెస్పాన్స్, కొన్ని సీన్స్కి అనుకుంటాం కదా ఈ సీన్స్కి రెస్పాన్స్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నేను నేను ఫస్ట్ డే షోసే చూశానండి. నేను అగైన్ మళ్ళీ అదే చెప్తాను, నేను చూసిన దాన్ని తప్పట్లకు అది కరెక్ట్ అనుకోవడం రైట్ కాదేమో. స్మాల్ స్మాల్ డైలాగ్స్ రెస్పాండ్ అవుతున్నారు లేదా, అంటే ఐ థింక్ దేర్ ఆర్ 2 or 3 థింగ్స్ విచ్ దిస్ మూవీ నేను రాసుకున్న దానికన్నా బెటర్గా ట్రాన్స్లేట్ ఏంది అయిందంటే, ఒకటి మ్యూజిక్ డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ ఇట్ అండి. 2 ద విజువలీ హౌ, అంటే పోయింది నాకు ముందు ఏ సినిమాలకు బడ్జెట్ లేవు, ఈ ఒకసారికి ఏదో ఒక బడ్జెట్ కొంచెం అటు ఇటుకు వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ అ బెటర్ విజువల్ క్యాన్వస్. 3rd థింగ్ ఏంటంటే డైలాగ్స్. ఆ డైలాగ్స్ మనం రాయడం హాఫ్ అయితే ఆ యాక్టర్స్ చెప్పడము లేదా ఆ సందర్భంలో రావడం వల్ల ఇట్ హ్యాస్ ఎ మోర్ ఇంపాక్ట్ అండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 3 అండి. అయితే ఎప్పుడైనా కూడా ఒక ఫిలిం మేకర్కి ఏంటంటే సినిమా తీయడం, రిలీజ్ చేయడం ఇదంతా ఒకటి, బట్ వచ్చే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి